భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామంలో రైతులతో కలిసి రైతు కోస దీక్షలో వైఎస్ శర్మిల పాల్గొన్నారు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా ఉందన్నారు తన భూములను గుంజుకుంటున్నారని ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని సర్కార్కి ఏ పనికి అవసరం ఉన్నా పేదవాడి భూములు కేసీఆర్కి కనిపిస్తున్నాయంటూ వైఎస్ శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు జోహార్ 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 ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్రను ముగించుకొని ఈ రోజు అషరావుపేట్ నియోజకవర్గంలో ఆనందపురం గ్రామంలో రైతు గోస కార్యక్రమం అంటే రైతు పక్షాన రైతు కోసం చేసే ఈ పోరాటంలో పాలు పంచుకుంటున్న ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి రైతన్నకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈ ప్రాంతాలలో ప్రధానంగా ఉన్న సమస్య పోడు భూముల సమస్య పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడం ఎన్నిసార్లు అడిగినా ఉన్న భూములకు పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములు కూడా మీవి కావు అని గుంజుకొని అక్కడి నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి ఈ రోజు పొద్దున కూడా పేపర్ తెరవగానే చూసిన వార్త ఇలాగే ఒక మహిళ తన భూమిని గుంజుకుంటున్నారని ఆ పక్కనే ఉన్న చెట్టుకు ఊరేసుకుని చనిపోయింది నిన్న జరిగింది ఈ రోజు అది న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది అంటే సర్కారు కి ఏ పనికి అవసరం ఉన్నా శ్మశానానికి కావాలన్నా రైతు వేదిక కావాలన్నా కలెక్టర్ ఆఫీసు కావాలన్నా ప్రాజెక్టులకు కావాలైనా దేనికి కావాలన్నా పల్లె ప్రకృతికి కావాలన్నా దేనికి కావాలన్నా పేదవాడి భూములే కనిపిస్తున్నాయి కేసీఆర్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీల భూములే కనిపిస్తున్నాయి కేసీఆర్ గారికి పోడు భూములకు పట్టాలు ఇస్తానని కేసీఆర్ గారు మాటిచ్చారు ఎన్నికలప్పుడు ఎన్ని ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చాడు కేసీఆర్ గారు ఎన్నికల తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తుండగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా పదే పదే వినిపించిన సమస్య ఈ పోడు భూముల సమస్య కనుకనే కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మూడు లక్షల ముప్పై వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు అది కాకుండా ఇంకొక మూడు లక్షల ఎకరాలకు అసైన్డ్ భూములకు హక్కు కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే మిగతా పోడు భూములకు కూడా పట్టాలు రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా ఆయన చేతుల మీదగా చేతుల్లో పెట్టేవాడు కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయాడు ఆయన వెళ్లిపోయినాక ఆ తర్వాత వచ్చిన ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు ఉన్న ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారైనా ఒక్కటంటే ఒక్క ఎకరానికైనా మళ్ళీ పట్టాలిచ్చారా కేసీఆర్ గారు ఏమి వాగ్దానం చేశాడు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు పోడు భూముల సమస్య ఉందని నాకు తెలుసు నేను నా అధికారులతో వస్తాను కుర్చీలు వేసుకుని కూర్చుంటాను కూర్చొని సమస్యలు పరిష్కరిస్తాను మీరు ఓట్లేయండి అని కదా చెప్పాడు కేసీఆర్ గారు మరి మీతో ఓట్లు వేయించుకున్నాక మీ పట్టాలు మీ చేతుల్లో పెట్టాలి కదా పెట్టినాడా ఎందుకని ఎందుకంటే ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక ఓడన్నా అంటే మీతో ఓట్లు వేయించుకున్నాక బోడిగుండే మీతో అవసరం లేదు మీ తిక్కు కూడా చూడాడు ఒక్క ఎకరా భూమికి కూడా మళ్ళీ పట్టాలు ఇచ్చింది లేదు ఇవ్వకపోగా ఉన్న భూముల్ని కూడా గుంజుకుంటున్నాడు కేసీఆర్ గారు ఈ భూములు మావి మా తండ్రుల కాలం నుంచి మా తాతల కాలం నుంచి ఈ భూములను మేము పోడు చేసుకుంటున్నాము సాగు చేసుకుంటున్నాము మాకు దీని మీద హక్కు